నమస్కారము. ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి వారు ఈరోజు వివిధ రకాల కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ప్రయత్నాలు చేస్తుంటారు. ఆధ్యాత్మిక చింతన ఉంటుంది. స్నేహితులను బంధువులను కలుసుకుంటారు. ముఖ్యమైనటువంటి కార్యక్రమాల్లో సంతోషకరమైనటువంటి సందర్భాలు చోటు చేసుకుంటాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమశివుడు. మీరు చేయవలసిన పూజ స్వామివారికి అభిషేకము నిర్వహించటం, గోసేవ చేసుకోవటం మంచిది. వృషభ రాశి వారికి ప్రయత్న కార్యసిద్ధి కలిసి వస్తుంది. పలుకుబడి కలిగినటువంటి వ్యక్తులతో పరిచయాలు ఏర్పడుతుంటాయి. స్థిరాస్తులకు సంబంధించినటువంటి వివాదాలను పరిష్కారం చేసుకునే ప్రయత్నాలు చేస్తుంటారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం లక్ష్మీనారాయణ స్వామివారు. మీరు చేయవలసిన పూజ లక్ష్మీనారాయణ స్వామివారి హృదయ స్తోత్రమును పారాయణం చేయండి. మిథున రాశి వారు ఈరోజు తాము చేపట్టినటువంటి పనుల్లో ఆలస్యాలు ఏర్పడకుండా జాగ్రత్త పడండి. ఆర్థిక ఇబ్బందులు ఒత్తిడికి గురి చేస్తుంటాయి. కుటుంబపరమైనటువంటి చికాకుల విషయంలో కాస్త ప్రశాంతంగా ఆలోచించే ప్రయత్నం చేయండి. పరిష్కారాలు లభిస్తుంటాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం వెంకటేశ్వర స్వామివారు. మీరు చేయవలసిన పూజ స్వామివారిని శంఖపుష్పాలతో పూజించటం మంచిది. కర్కాటక రాశి వారికి కుటుంబ పరంగా కాస్త ఒత్తిడి ఏర్పడుతూ ఉంటుంది. శ్రమతో కూడుకున్నటువంటి కార్యక్రమాలను భగవంతుని యొక్క అనుగ్రహం చేత అధిగమిస్తారు. అలాగే ప్రయాణాలు కలిసి వస్తుంటాయి. ఉద్యోగ విషయాల్లో జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి. ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాలక్ష్మి అమ్మవారు. మీరు చేయవలసిన పూజ అమ్మవారికి విశేష కుంకుమార్చనను నిర్వహించండి. సింహరాశి వారికి ఈరోజు ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు ఉంటుంటాయి. పెద్దవారిని కలుసుకుంటారు. రాజకీయ పరమైనటువంటి అవసరాలు పెరుగుతూ ఉంటాయి. వ్యాపారంలో ఉద్యోగంలో హోదాలు పెంచుకునే ప్రయత్నాలు చేస్తుంటారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం దత్తాత్రేయ స్వామివారు. మీరు చేయవలసిన పూజ స్వామివారికి సంపెంగ పుష్పాలను సమర్పణ చేయండి. కన్యారాశి వారికి కుటుంబపరమైనటువంటి కార్యక్రమాలుంటాయి. వ్యవహారిక విషయాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు పొందుతుంటారు. దగ్గర వ్యక్తుల యొక్క సలహాలు మేలు చేస్తుంటాయి. సమస్యల నుండి బయటపడగలుగుతారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీమన్నారాయణుడు. మీరు చేయవలసిన పూజ విష్ణు సహస్రనామ స్తోత్రమును పారాయణం చేయండి. తులారాశి వారికి ఈరోజు స్నేహితులను కలుసుకుంటారు. విందు వినోదపరమైనటువంటి కార్యక్రమాలు ఉంటుంటాయి. ప్రయాణాలు వాయిదా పడకుండా తగినటువంటి జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. వృత్తి ఉద్యోగ విషయాల్లో అనుకూలమైనటువంటి సందర్భాలుంటాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారు. మీరు చేయవలసిన పూజ స్వామివారికి అర్చన నిర్వహించి అష్టగంధమును సమర్పణ చేయండి. వృశ్చిక రాశి వారికి ఈరోజు కుటుంబ చికాకులు ఇబ్బంది పెడుతుంటాయి. ఖర్చులు కూడా పెరుగుతుంటాయి. దగ్గర వ్యక్తులతో మాట పట్టింపులు ఏర్పడకుండా జాగ్రత్త పడండి. ఆరోగ్యాలను కాపాడుకోవాలి. ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు. మీరు చేయవలసిన పూజ శివాలయంలో స్వామివారిని కలువ పుష్పాలతో పూజించండి. ధనుసు రాశి వారికి వ్యాపారాలు కలిసి వస్తుంటాయి. ఆప్తుల నుండి కీలకమైనటువంటి నిర్ణయాలు కూడా తీసుకుని సలహాల రూపంలో వాటిని పాటిస్తుంటారు. విందు వినోదాలుంటుంటాయి. ముఖ్యమైనటువంటి వ్యక్తులతో సమావేశమవుతుంటారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం లక్ష్మీ నృసింహస్వామివారు. మీరు చేయవలసిన పూజ సుదర్శన అష్టకమును పారాయణం చేసుకుని స్వామివారికి చిత్రాన్నమును సమర్పణ చేయండి. మకర రాశి వారికి తాము చేపట్టిన పనుల్లో అడ్డంకులు ఇబ్బంది పెడుతుంటాయి. స్నేహితులను కలుసుకుంటారు. విలువైనటువంటి వస్తువుల పట్ల నిర్లక్ష్యంగా ఉండకూడదు. దుబారా ఖర్చులు తగ్గించుకోవాలి. ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాలక్ష్మి అమ్మవారు. మీరు చేయవలసిన పూజ అమ్మవారిని విశేషమైనటువంటి పుష్పాలతో పూజించటం, అష్టకమును పారాయణం చేసుకోవటం మంచిది.
కుటుంబరాశివాలకు ఈరోజు స్థిరాస్తి వివాదాలను పరిష్కారం చేసుకునేందుకు చక్కటి మార్గాలు లభిస్తుంటాయి. ఇన్ని రోజుల నుంచి పడుతున్నటువంటి ఇబ్బందులు కూడా తొలగించుకునేందుకు చక్కని అవకాశాలు కూడా మీకు కలిసి వస్తుంటాయి. శుభవార్తలు వింటారు. వ్యాపారపరమైనటువంటి అభివృద్ధి కొనసాగుతుంది. ఈరోజు మీకు అనుకూలించే దైవం నవగ్రహ దేవతలు. మీరు చేయవలసిన పూజ నవగ్రహ ఆలయంలో ప్రదక్షిణ చేసుకోవటం, పేదవారికి అన్నదానం చేయటం మంచిది. మీనరాశి వారు ఆదాయానికి మించినటువంటి ఖర్చులు చేస్తుంటారు. బాధ్యతలు కూడా పెరుగుతుంటాయి. బంధువులతో విభేదాలు ఏర్పడకుండా జాగ్రత్త పడండి. ఆలయాలు ఆశ్రమాలు సందర్శిస్తారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీమన్నారాయణుడు. మీరు చేయవలసిన పూజ విష్ణుమూర్తిని విశేష పుష్పాలతో పూజించటం, పేదవారికి కాయగూరలు దానం చేయటం మంచిది. ఇవి ఈనాటి దినఫలం. తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, స్వస్తి.